ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఊరగాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి అండి, మామిడికాయ ఊరగాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను, అలాగే మమ్మీ కూడా సేమ్ ఇలాగే పెడుతుంది అన్నమాట. చూసారుగా, ఫస్ట్ మనకి చూస్తుంటే ఏంటంటే చాలా నోరు ఊరిపోతుంది కదా. ఫస్ట్ నేనేం చేశానంటే ముందు మనం తాలింపు చేసుకోవాలండి. మేమైతే ఇలా చేస్తాము తెలంగాణ స్టైల్లో అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నేను కేజీ ఆయిల్ తీసుకున్నాను, పల్లి నూనె అండి. పల్లి నూనె అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అది వేడెక్కాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, అలాగే మెంతులు, నెక్స్ట్ ఎండుమిర్చి వేసి వీటిని మనము ముందే ఏంటంటే ఈ పల్లి నూనె ఏంటంటే ఇలా పొంగులాగా వచ్చేస్తుంది. స్టవ్ మీద ఉంచకుండా మనము వేడైన వెంటనే తీసి వీటిని వేసేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి వెల్లుల్లి, నేను వెల్లుల్లి 1/4 కేజీ తీసుకున్నానండి. తర్వాత కొన్ని తాలింపు కోసం తీసి తర్వాత పేస్ట్ చేశాను. పేస్ట్ వెల్లుల్లి పేస్ట్తోటే ఈ మామిడికాయ పచ్చడ టేస్ట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీటిని బాగా మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇది చూసారు కదా, మనకి పల్లి నూనె వేసరికి మొత్తం పొంగు ఇలా వచ్చేస్తుంది. కలుపుతూ ఉండాలి. ఈ జీలకర్ర, ఆవాలు, మెంతులు అనేవి బాగా వేగిపోతాయి అన్నమాట, ఆల్రెడీ వేగిపోయాయి కూడా. తర్వాత మనం వెల్లుల్లి వేసాము కదా. తర్వాత ఏంటంటే మామిడికాయలు వచ్చేసి నేను 20 తీసుకున్నానండి మీడియం సైజులో. వాటికి నేను కొలతలు, కారము, ఉప్పు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, చూసారుగా మనకి మెంతులు, జీలకర్ర అన్నీ బాగా వేగిపోయాయి. ఇలా చేసామంటే మనకి కనీసం 1 ఇయర్కి ఎక్కువే ఉంటుందన్నమాట. ఇది నేను చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర, అలాగే అక్కడ నుంచి మమ్మీ దగ్గర నేర్చుకొని నేను పెడుతున్నాను. ఒక 3-4 ఇయర్స్ నుండి నేనే ఈ పచ్చడి, ఊరగాయ పచ్చడి పెడుతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇదండి, మనం మొత్తమే ఈ ఆయిల్ అంతా మనకి చక్కగా వేడి అనేది చల్లారిపోవాలి. తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని మనం దీంట్లోనే వేసేసుకొని మొత్తం బాగా వేడిగా ఉన్నప్పుడు వేయకుండా చల్లారాక వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఈ పచ్చడి పెట్టేటప్పుడు. ఊరగాయ పచ్చడి అంటే చాలామందికి ఇష్టం ఉంటుందిగా. ఇప్పుడు ఈ సమ్మర్లో అందరూ మ్యాంగో చట్నీస్ చేస్తూ ఉంటారు కదా, నాకైతే చాలా ఇష్టం అండి. దీంట్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చూసారుగా, వెల్లుల్లిలు మనకి చక్కగా వేగిపోయాయి. తర్వాత పేస్ట్ వేసుకుందాము. వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మనకి కలిపే వరకు బాగా కలుపుకుందాము. చూసారుగా, వెల్లుల్లి కూడా వేసి దీంట్లోనే మనము చక్కగా కలిపేసుకుందాము. ఆయిల్ను నేను 1 కేజీ పోయకుండా 1/2 కేజీ వరకే నేను ఈ తాలింపులో అనేది వేసానండి. మిగతాది వచ్చేసి మనము మళ్ళీ దీంట్లో కలిపేసుకోవచ్చు అన్నమాట. పల్లి నూనె వేస్తేనే మనకి మ్యాంగో చట్నీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ నువ్వుల నూనె కూడా, అది కూడా ముక్క గట్టిగా ఉండేలాగా నువ్వుల నూనె కూడా వేస్తారు. ప్రస్తుతానికి నువ్వుల నూనె దొరకలేదనేసి పల్లి నూనె వేస్తున్నాను నేను. చూసారు కదా, ఇది వెల్లుల్లి పేస్ట్ మొత్తం కరిగే వరకు చక్కగా మనం గరిటెతో మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత దీన్ని మొత్తం చల్లారనిచ్చాక తర్వాత మనము ఆ కారము, ఉప్పు అనేది మొత్తము వేసేసుకోవాలి. చూసారుగా, ఈ అంతా మనకి చల్లారిపోయింది. ఇంకొక 1/4 గంట సేపు పక్కకు పెట్టేసి తర్వాత నేను కారము అలాగే ఉప్పు ఇవన్నీ కలిపేది చూపిస్తాను. తర్వాత మనం పచ్చి నూనె దీంట్లోనే ఇలా కలిపేసుకోవాలి. దీన్ని ఒక 1/4 గంట సేపు మనం పక్కకు పెట్టేసి మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పెడతారు, మేము మాత్రం ఇలా పెడతామండి తెలంగాణ స్టైల్లో. ఇలా ఉంటుంది మేము పెట్టే చట్నీ. అలాగే కారం అండి, ఫస్ట్ నేను 1 కేజీ కారం తీసుకుంటున్నాను. 20 మ్యాంగోస్కి నేను 1 కేజీ తీసుకుంటున్నాను. దీన్ని మొత్తం మనం ఒక గిన్నెలోకి వేసుకొని తర్వాత ఇవన్నీ వేసి కలిపేసుకుందాము.
కేజీ కారం వేసాక తర్వాత సాల్ట్. సాల్ట్ వచ్చేసి మనము 1/2 కేజీ వేసుకోవాలి. ముక్కకి అనేది మొత్తము ఈ సాల్ట్ పట్టి చాలా బాగుంటుంది. ఈ కారంలో అస్సలు సాల్ట్ లేకుండానే ఉంటుందన్నమాట. అందుకోసం మనం ఈ కేజీకి 1/2 కేజీ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు దోరగా వేయించుకొని మనము పౌడర్ చేసుకోవాలి. ఇది ఒక 6-7 స్పూన్స్ వేసాను. దీంతో మనకి పచ్చడి టేస్ట్ అనేది వస్తుందన్నమాట మెంతు పౌడర్ తోటి. చూసారుగా, అలాగే నేను తాలింపులో కొంచెం చిట్కెడంత పసుపు వేశాను. అంటే ఊరగాయ పచ్చళ్ళలో పసుపు కొంచెం వేయాలనేసి అంటారు పెద్దలు, అందుకోసం కొంచెం వేశానన్నమాట. లేదంటే బ్లాక్ అవుతుంది, కొంచెం వేస్తే సరిపోతుంది. మనం శాస్త్రానికి వేసుకోవాలి. తర్వాత మ్యాంగో ముక్కలండి, ఇవి మనము మొత్తము నీట్గా తుడుచుకొని మంచి కాటన్ క్లాత్తో తుడుచుకొని కనీసం 2-3 అవర్స్ అయినా వీటిని ఆరబెట్టుకోవాలి. ఆల్రెడీ నేను తుడిచి ఆరబెట్టాను. తర్వాత ఈ ముక్కలన్నీ మనం దీంట్లో వేసేసుకొని కారంలోనే కలిపేసుకుందాము. ఈ సాల్ట్, కారం ఇదంతా మనకి ముక్కలకి చక్కగా పడుతుందన్నమాట. తర్వాత మనము ఈ ఆయిల్ ఉంది కదండి, చల్లారిన ఆయిల్ దీంట్లో వేసేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకోవాలి. సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఈ ఆయిల్ అంతా మనము దీంట్లో వేసేసుకొని గరిటెతో మొత్తం కలిపేసుకుందాము. తర్వాత అసలు తడి అనేది తగలకుండా చూసుకోవాలండి, అప్పుడే ఈ పచ్చడి అనేది కనీసం 1 ఇయర్ వరకు ఉంటుంది. లేదంటే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అస్సలు ఎక్కడ తడి లేకుండా గిన్నెలకైనా గరిటెలకైనా మన చేతికైనా తడి అనేది లేకుండా చూసుకోవాలి. చూసారుగా, ఆయిల్ వేసాక మొత్తం కలిపేసుకుందాము. చూడడానికి చాలా బాగుందిగా, టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. నెక్స్ట్ మేము చిన్నప్పుడు ఏంటంటే అమ్మమ్మ అలాగే మమ్మీ వాళ్ళు ఏం చేసేదంటే లాస్ట్లో ఈ గిన్నెకున్న మసాలా ఉంటుంది కదండి, కారం, ఉప్పు, అలాగే జీలకర్ర, మెంతులదంతా దీంట్లో రైస్ వేసుకొని అందరికీ మనిషికి ఒక అన్నం ముద్ద పెట్టేదన్నమాట అమ్మమ్మ కానీ మమ్మీ కానీ. అలాగే మేము కూడా సేమ్ మా చెర్రీకి అలాగే మా పాపకి చాలా ఇష్టం అన్నమాట ఇలా పెట్టడం. లాస్ట్లో అలా కూడా మేము తిన్నాము. చూడండి, ఇలా ఎవరైనా చేస్తారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా బాగుంటుంది కదా, మనకి చిన్నప్పటి మెమొరీ మళ్ళీ ఇప్పుడు మనం ఇలా షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా, మళ్ళీ హ్యాండ్తో నేను చక్కగా మొత్తం కలిసిపోతుంది అనేసి హ్యాండ్తో కలుపుతున్నాను. హ్యాండ్కి అస్సలు వాటర్ లేకుండా చూసుకోవాలి మనము. అలాగే ఇది కొంచెం కారం కదా, మనకి చేతులు మండే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే వెంటనే మనము ఇది సోప్తో కడిగేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఈ ఆయిల్ అలాగే ఈ కారం, ఉప్పు అనేది ముక్కకి చక్కగా మొత్తము కలిపేలాగా కలుపుకోవాలి. ఇదండి 20 కాయలకి మనము 1 కేజీ కారం వేసాము, అలాగే 1/2 కేజీ సాల్ట్ వేసాము. నెక్స్ట్ జీలకర్ర, మెంతులు, ఆవాలు అవి చక్కగా దోరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. మెంతులు వచ్చేసి మెంతులు 1/2 తీసుకుంటే జీలకర్ర, ఆవాలు ఫుల్ తీసుకోవాలండి కొలతతోటి. లేదంటే మెంతులు ఎక్కువ తీసుకుంటే ఏంటంటే చేదు వస్తుంది. అసలైతే మెంతులతోటే ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట మెంతు పౌడర్ తోటి. మనం దోరగా వేయించుకొని అలా కొలతల ప్రకారం తీసుకొని దీంట్లో వెంటనే కలిపేసుకోవచ్చు నేను చెప్పిన ప్రకారం. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. 1 ఇయర్ కంటే ఎక్కువ ఉంటుంది ఈ పచ్చడి. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం కలిపేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి నేను ఈ డబ్బాలో తీసుకుంటున్నాను. మొత్తం ఇలా తీసేసుకొని దీన్ని చక్కగా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత దీన్ని కలుపుకోవాలి ఒక గరిటెతోటి, తడి లేని గరిటెతో కలిపేసుకొని.
తర్వాత 3 డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఆ ముక్కకి ఈ సాల్ట్ అలాగే కారం అనేది పట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారుగా సింపుల్గా ఇలా మనము ఊరగాయ పచ్చడి అనేది పెట్టేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. చూడడానికి కలర్ఫుల్గా చాలా చాలా బాగుందిగా. అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఇష్టమా అనేది నాకు కామెంట్ చేయండి. నాకైతే మ్యాంగో ఊరగాయ పచ్చడి చాలా చాలా ఇష్టము. ఇలా మొత్తం నేను బాక్స్లోకి తీసేసుకొని తర్వాత దీన్ని ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ కలిపేసుకుంటాను. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఊరగాయ పచ్చడి రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. ఇదండి లాస్ట్లో వచ్చేసి నేను బాక్స్లోకి మొత్తం తీసుకున్నాక ఏంటంటే చక్కగా రైస్ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటామన్నమాట లాస్ట్లో. ఇది నాకు చిన్నప్పటి నుండి అలవాటే, అలాగే మా పిల్లలు కూడా అలవాటైపోయింది. నేను 3-4 ఇయర్స్ నుండి ఇలా పెడుతున్నాను. వెంటనే మనం వేడి అన్నంలో ఇది కలిపేసుకుంటే ఈ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది కదా. చూస్తుంటే అయితే నోరు ఊరిపోతుంది కదా, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా సేమ్ ప్రాసెస్లో చాలా బాగుంటుంది. ఇది 1 ఇయర్ పైనే ఉంటుందన్నమాట, ఎందుకంటే నాకు చిన్నప్పుడు మమ్మీ అలాగే అమ్మమ్మ వాళ్ళు నేర్పించింది, నేను ఫాలో అవుతున్నాను. అలాగే మీకు ఇది షేర్ చేస్తున్నాను. ఇదండి చూసారు కదా, బాక్స్లో మొత్తం ఇలా పెట్టేశాక కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇది ఒక 3 డేస్ తర్వాత మనకి ఏంటంటే గరిటెతో మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సాల్ట్ తక్కువైతే వేసుకోవచ్చు, కాకపోతే ఏమి తక్కువ కాదనేసి అనుకుంటున్నాను. ఈ ముక్కకు అనేది మొత్తం 3 డేస్ తర్వాత కారం ఉప్పు మసాలాలన్నీ పట్టేసి ఊరుతుంది అన్నమాట, అప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, లాస్ట్లో వచ్చేసి నేను వేడివేడి అన్నం ఇలా కలిపి మా వారు అలాగే మా బాబు మా పాప తింటున్నాము, నేను కూడా తిన్నాను. చాలా బాగుంటుందిగా. ఇలా ఏంటంటే లాస్ట్లో కలిపేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ఏంటంటే అమ్మమ్మ మా అందరికీ ఇలా కలిపి పెట్టేది, అలాగే మమ్మీ కూడా. ఇదండి ఊరగాయ పచ్చడి ఇలా షేర్ చేశాను, నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఎవరైనా చేస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ ఊరగాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి, అంత బాగుంటుంది. నెక్స్ట్ మీకు కూడా తినిపిస్తున్నాను అన్నమాట, తినండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఈ వీడియో మొత్తం చూసినందుకు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.